కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వాలను ఎండగడతామని సిపిఎం జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో సిపిఎం మహాసభల సందర్భంగా సిపిఎం పట్టణ అధ్యక్షుడు రంగయ్య సిపిఎం జెండాను ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంచడం వలన సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించడం కోసం ముందు చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పేద ప్రజలపై నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ పేదల కూలీలు మాత్రం పెంచకుండా పాద విధానాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇంతవరకు అమలు చేయలేదని, రుణమాఫీ కొంతమందికే చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, భవన నిర్మాణ కార్మిక మండల అధ్యక్షులు గీస భిక్షపతి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాజశేఖర్, అధ్యక్షులు పిట్ట రంగయ్య, అమాలి సంఘం సభ్యులు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ ముస్తాబాద్ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు అయితే ఏవైనాయో ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం గ్రామ శాఖ పోరాటం నిర్వహిస్తుందని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్వహణ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు చెప్పినాయి, ఇప్పుడు వచ్చిన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా చెప్పింది, కానీ ఇప్పటికి కూడా స్థలాన్ని కూడా కేటాయించకపోవడం ఈ ముస్తాబాద్ గ్రామ ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. పక్కనే పోతుగల్ పిఎస్సి ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బీపీ షుగర్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి, ఏదైనా పెద్దగా ఏదైనా ఆపద వస్తే మరి జిల్లా కేంద్రానికి తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ సమస్యలపైన రానున్నటువంటి రోజులలో సిపిఎం పార్టీగా పోరాటం చేస్తాం. తప్పకుండా ముస్తాబాద్ గ్రామానికి ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు సంబంధించిన పోరాటాలు నిర్వహిస్తాం, రూపకల్పన ఈ మహాసభల ద్వారా నిర్ణయించడం జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు ముస్తాబాద్ గ్రామంలో గ్రామశాఖ సిపిఎం పార్టీ గ్రామశాఖ మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది. ఆ గ్రామశాఖ మహాసభల్లో దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు చర్చించుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల దగ్గరికి వచ్చి కానీ అందరి దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే అన్నీ ఇది చేస్తాము అది చేస్తామని చెప్పడమే తప్ప 9 నెలలు అయినా ఇటు రైతు రుణమాఫీ అని 2 లక్షలని సగం మందికి చేసి సగం మందిని ఇబ్బందుల పాలు చేసే పరిస్థితి ఉన్నది. అటు 15 ఆగస్టు అన్నారు, అటు 15 ఆగస్టు పోయింది, ఇప్పటి వరకు కూడా ఆ రుణమాఫీ విషయం తేల్చని పరిస్థితి ఉన్నది. రైతులను చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నది.